ఇంకేమైనా కావాలా? వచ్చిన పని మర్చిపోయేమిటి? తలుపు కూడా తీసేవాడు. ఇది సింగిల్ గా ఉందేంటి? బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు. నువ్వు ఎందుకు వచ్చావు? నీ మండారం పెట్టడానికే. వద్దు, ఈ ఫీలింగ్స్ అని 5 నిమిషాలు ముందు నేను చూపించను. ఇద్దరిని కలిపి తీద్దాం, వస్తే బాత్రూమ్ లో తెస్తావా? విడివిడిగా తీసి గ్రాఫిక్స్ లో కలిపెత్తాను. అనుకుంటేది నువ్వు వర్తవా? ఎవరు అడగాలి నువ్వునే? ఏం చిన్ని, ఏం జరిగింది? చూడండి యదవా, నా ఇంట్లో దొరి కెమెరాతో ఏదేదో చేస్తున్నాడు. కెమెరాతో చేస్తున్నాడు? అబ్బా అలాంటిది ఏం లేదండి. ఈ అవతారం ఏంది రావయ్? చూడండి మైసేజ్. సర్లేండి, మీరు నా అవతారం చూసి అపార్థం చేసుకుంటున్నారు, కానీ యాస్టీస్ గా నేను పర్పాస్ మీద వచ్చాను ఇక్కడ. పర్పాస్ బ్లూ ఫిల్మ్ తీసి బ్లాక్ మెయిల్ చేయడం? అంటే అలా తీసేద్దాం. ఈ మధ్య బాత్రూమ్ లో దూరి అమ్మాయి ఫోటోలు తీస్తాను, తీయడేరా? అందరూ కలిసి కొడతాం కాదురా, ఒక్కొక్కటి రెండు రా గుద్దుకు చంపేస్తాను. కోళ్ళమ్మాయి, ఏం చూస్తున్నా? మావయ్య గారు పాపం మన సత్యబాబుని కొడుతున్నారు. అయ్యో పాపం పాపం. అయినా అది కొట్టడం కాదమ్మా, చేసిన పాపాలను కడిగేయటం అంటారు. కడిగేయడం ఏంటి? ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు కదమ్మా. అది వాడైనా సరే, నేనైనా సరే, ఆఖరికి నువ్వైనా సరే. ఏదో మాట వరుస అన్నానులేమ్మా, కడిగేని అమ్మా క్లీన్ అయిపోతాడు. నువ్వు లోపలికి వెళ్ళి భోజనం చేసి బొజ్జు. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళమ్మా. వదలతో కుమ్మైన అని చెప్తాను. చచ్చిపోయిన అనుకుంటున్నారా? మళ్ళీ కుమ్మండి రా.